ఉదిల ఆరున పూరా బాబాగే ద్విజమని గోరా ఆమని జాగే తాతాయ్ తాతాయ్ తెలేదు భజన కేలో గోరా నగార బ్రాజే ఇలా వస్తుంది అందులో ఆలోక ప్రవేశ అని వస్తుంది ఆలోక మీన్స్ ఆలోకం ఇక్కడ మనం ఉన్నది మాలోకం మనం వెళ్ళాల్సింది గోలోకం ఓకే అది వెళ్ళడానికి ఏం చేయాలి అది మన పెద్దలు ఇచ్చారు కృష్ణుని కీర్తించండి ఈ నా మాట కాదు ఇస్కాన్ మాట కాదు భాగవతంలో పరీక్షిత్ మహారాజుతో చెప్తారు ఎవరు సుఖదేవుడు చెప్తారు ఏం చెప్తారు చెప్పండి మీరు కూడా మనకి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఇది సంస్కృతం ఏమవుతుంది చెప్పండి పేరుకి తెలుగు వాళ్ళం ఇంగ్లీష్ మీడియం ఎవరో సెటర్ వేసారు తెలుగు వాళ్ళ మీద దిస్ తెలుగు దే నో తెలుగు బట్ దే ఓంట్ స్పీక్ తెలుగు దిస్ తెలుగు దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్ సరే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క పదాన్ని మనం ఎప్పుడైనా ఏ శ్లోకం చెప్పినా మైండ్లో పిక్చర్ వచ్చేయాలి అలా నేర్చుకోవాలి నీకు 100 శ్లోకాలు వస్తే ఉపకారం ఉంది ఒకదాని మీనింగ్ తెలియకపోతే కలే దోష నిదే రాజన్ ఓ రాజా ఈ కలియు అన్ని దోషాలే ఎన్ని దోషాలు ఉన్నాయి ఇంకా ఎన్ని దోషాలు ఉన్నాయి సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో ఎన్ని దోషాలు బట్ అస్తి హై ఏకో మహాగుణ అక్కడ మంచి గుణం ఉంది ఏంటిది కీర్తనాదేవ కృష్ణస్య కృష్ణుని కీర్తించడం అనే గొప్ప గుణం ఉంది అది అది ఏకో నన ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య కృష్ణుని కీర్తించడం అనే గొప్ప గుణం ఉంది కలియుగంలో అన్ని చెడ్డ గుణాల్లో ఒక మంచి గుణం ఇది ఒకటే ఇది ఏం చేస్తుంది నేను ముక్త సంఘ పరం రజే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాను కాబట్టి నామని చెప్పాలి కలియుగంలో చెప్పన్నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కొంచెం పాడేసి నేను వెళ్ళిపోతాను ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం నవనీత కండ భవభాషపంద నవనీత కండ దది చోర కృష్ణం భక్త భవపాశబంద మోచన కృష్ణం మోచన కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం పాడాలనుంది కానీ లోపల శక్తి లేదు ఎందుకు లేదంటే రాత్రి 1:30 పడుకుని అయ్యప్ప కార్యక్రమానికి వెళ్ళొచ్చి పూజ చేసుకుని జపం చేసుకుని 3:30 లేస్తే ఏముంటుంది శక్తి మరి పొద్దున్న లేచి ఆ ఇస్కాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏమో జీరిగారి ఆ టెంపుల్కి వెళ్ళి కాజాకి వెళ్దాం నేను పొద్దున్నే మౌనం బ్రేక్ చేయను అసలు 9:10 దాకా కానీ 8:00 అవ్వకుండా బ్రేక్ చేసాం ఎందుకంటే మరి అక్కడ ఏం చెప్పాలిగా ఒరే రాజా దిస్ ఇస్ ద రియల్ కాజా ఆ కాజా తినేది ఈ కాజా వినేది సో అయితే విషయం ఏంటంటే ఇప్పుడు హౌ వీ స్పెండ్ ద డే ఇది మనం వేయలేదు అవ్వ మనం బాగా గడిపేమా లేదా కాలిక్యులేట్ చేసుకుందాం పొద్దున్న 3:30 లేస్తే చక్కగా 3 టెంపుల్స్కి వెళ్ళాం చక్కగా కీర్తన చేసుకున్నాం భజన చేసుకున్నాం జపం చేసుకున్నాం భౌతికే చదువుకున్నా
కీర్తనలు పాడుకున్నా. మళ్ళీ దారిలో వెళ్తుంటే ఓ మంచి చెల్ల, ఓ తల్లి కనపడింది. ఎవరో చాలా చక్కగా బొట్టు పెట్టుకుని నిండుగా నిండుగా, మాకేం పని లేదు కానీ సైగ చేసి అక్కడ ఆపమన్నాను కారు. లేదో చిన్న టిఫిన్ అంగడి. నేను ఆమెను పిలిచి సైగలు చేసి ఏకాదశి పేపరు కార్డు అన్నీ ఇచ్చి స్టిక్కర్ ఇచ్చి, ఫోన్ వచ్చిందా లేదు కదా విమానంలో గుడ్ సో ఇచ్చి, పిల్లలు ఎంతమంది అన్నా వాళ్ళకి ఏదో అన్ని సైకిల్లోనే ఇచ్చేసి వచ్చేస్తున్నాం. మళ్ళీ కనపడింది ఆడు. ఎలాగ మనం బ్రేక్ అయిందిగా, వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళతో మంత్రం చెప్పించి, వాళ్ళ ఆయన స్వామి రెండు ఇడ్లీలు అన్నాడు, అది తినకూడదని మాకు రూల్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చాం. ఇంతకీ ఈ విషయం చెప్పనా, నేను పిల్లల పేర్లు అడిగాను, వాళ్ళు ఏదో పండు ఈ పేర్లు చెప్పారు. ఆవిడ అసలు నిండుగా లక్ష్మీదేవిలో ఉందన్నమాట. అమ్మ అతను నన్ను ఇల్లు తినమంట కదా, వాళ్ళ ఆయన్ని ఏం పేరు ఆయన అన్నారు. సుభాని, సుభాని మొన్న రైల్లో వస్తున్నా ఈ పెద్ద ఏకాదశి స్టిక్కర్ మీకు మళ్ళీ ఇస్తాను. ఆ స్టిక్కర్ అందరికి ఇచ్చి చదవండి, మీకు తెలుగు వచ్చారా అని అందరితో చదివించా. అలా చదివినప్పుడు కొంచెం స్లాంగ్ డిఫరెంట్గా ఉంది. బాబు ఏం పేరు అన్నా, ఇంతియాజ్ అన్నాడు. బాగా చదివాయా, స్లాంగ్ డిఫరెంట్ అయినాను అంటే మా ఆవిడ అని అలా ఆవిడ పేరు ఏదో చెప్పాడు, ఏదో కరుణో అరుణో అది చెప్పాడు. అంటే ఆ కుటుంబం క్రై ముస్లిము హిందూ అయినప్పటికి కూడా ధర్మానికి అక్కడ అడ్డం పెట్టలేదు. కానీ చాలా చోట్ల జరిగేది అది కాదు, పర్లే నీ పూజ నువ్వు చేసుకోవచ్చు అని చెప్తారు, తర్వాత బలితి పూజ ఉంటుంది, జరగదు. వీళ్ళు ఏదో దూదేకుల వాళ్ళు అయి ఉండొచ్చు, ఇట్స్ గోయింగ్. సో మేము అంత సంతోషంగా వస్తున్నాం, వస్తుంటే తాడేపల్లి సెంటర్లో క్రౌడు, బొట్టులేని తల్లులు. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నారాయణ తీర్థులు గొప్పవారు, రామానుజాచార్యులు గొప్పవారు, అన్నమాచార్యులు గొప్పవారు, మధ్వాచార్యులు గొప్పవారు, శంకరాచార్యుల వారు గొప్పవారు, అద్వైతాచార్యులు గొప్పవారు, వల్లభాచార్యుల వారు గొప్పవారు, క్షేత్రయ్య గొప్పయ్య, నన్నయ్య గొప్పయ్య, తిక్కన గొప్పవాడు, శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు, మన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్పవారు, అన్నగారు గొప్ప నటుడు, ఇంకా ఎందరో గొప్ప దర్శకులు, కేవీ రెడ్డి గారు, ఏ కాలంలో చూసినా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు దండిగా ఉన్నారు, బరువేం లే. మరి ఇంత గొప్పవాళ్ళు గొప్పతనం నువ్వు ఎప్పుడైనా వినడం కానీ చెప్పడం కానీ చేసావా? నువ్వు ఈ గొప్ప వాళ్ళ గొప్పతనం చెప్పనందువల్ల, ఈ గొప్ప వాళ్ళకి నేను వారసునని నువ్వు భావింపకపోవడం వల్ల, ఆడెవడో వచ్చాడు, ఆడెవడో సచ్చాడు, ఆడెవడో కార్చాడు. నెయ్యి చూడండి, మన కార్యక్రమంలో నెయ్యి ఉంటుంది, మన కార్యక్రమంలో అమృతం ఉంటుంది, మన కార్యక్రమంలో తేనె ఉంటుంది, మన కార్యక్రమంలో పువ్వులు ఉంటాయి, మన కార్యక్రమంలో నవ్వులు ఉంటాయి, మన కార్యక్రమంలో తులసి ఉంటుంది. కానీ వాళ్ళ కార్యక్రమంలో రక్తం, రక్తం. పిశాచాలు చూసారా, రక్త పిశాచాలు. అలా రక్తం, వాడు వచ్చాడు, వాడు మన కొరకై కార్చను రక్తము, రక్తం. ఇంకా నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీకు నిత్య నరకము, నరకం. దహించు అగ్ని, అగ్ని ఆరదు, పురుగు సావదు, అంటే యూ విల్ బి ఫ్రై కంటిన్యూస్. అక్కడ మెయిన్ వర్డ్స్ మీకు తెలియదు, బికాజ్ యూఆర్ మీకు భగవద్గీతే తెలియదు, ఇంకా పనికి మంది ఏం తెలుసు. నేను షాపు, ఇల్లు, పిల్లలు, మా చిన్నప్పుడు సినిమా వచ్చింది, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, సేమ్ స్టోరీ. సో కాబట్టి మనం మన తరం వరకే కొన్ని తెలిస్తే వచ్చే తరానికి ఏమీ తెలియదు. తెలుసుకోవాల్సిన బాధ్యత అంతకుండా మనమే ఉంటాయి, తెలియజెప్పాల్సిన బాధ్యత. నేను తెలుసుకోలేదు, తెలియజెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా, తెలుసు కాబట్టి. మన ఛాలెంజ్ చేశా, ఎవడైనా సరే వాడు December 25 పుట్టాడని నిరూపించండి, 25 లక్షలు ఇస్తా అని చెప్పా. పాప పాస్టర్లు 4-5 ఒప్పేసుకున్నారు. ఎవరు చెప్పాడండి, ఎవరు చెప్పాడు 25 పుట్టాడని? December 1 నుంచి January 1 దాకా పుట్టాడు, తెలీదా మీకు? ఓ రోజు 1000 బయట పెట్టాడు సార్, 2 రోజు 2000 పెట్టాడు, అలా 30 రోజులు 30 అవయవాలు ఒకటి బయట పెట్టి
డిసెంబర్ 25కి మొత్తం బయటపెట్టాడు అని అనుకోవాలి మనం. పాస్టర్ గారు చెప్పారు. ఎవరు చెప్పారండి? ఒకటో తారీఖు డిసెంబర్ 25 పుట్టాడని బైబిల్ చెప్పిందా? పాస్టర్ చెప్పాడా? నేను చెప్పలే అన్నాడు. ఇప్పుడు మీ మీ మూడో అబ్బాయి ఏం చేస్తుంటాడు సార్? ఆయన తిప్పు, ఆయన వైపు తిప్పు. నువ్వు ఉంటావా కొట్టాలా? నాకిద్దరు అమ్మాయిలేదు. ఆయన చెప్పాడు, ఇందాకే చెప్పాడు, ఇద్దరు పిల్లలని. నేను ఎదో క్వశ్చన్ అడిగా, మీ మూడో అబ్బాయి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఇప్పుడు ఆన్సర్? ఇప్పుడు అలా ఆవిడ ఉండగా అడిగా అనుకో, అనవసరంగా ఒక పిచ్చి తేవడమేనా? అనవసరంగా. ఇప్పుడు మేము కలిసేమే తల్లి, వాళ్ళకి ఇద్దరు బంగారు తల్లి, మా చెల్లికి, మా తమ్ముడికి, మా అన్నకి, మా గురువు గారికి, శ్రీదేవికి, రజనీకాంత్, కమలాసన్కి, మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇద్దరు బంగారు తల్లి. సరే, ఇప్పుడు నేను మీ మూడు అబ్బాయి ఏం చేస్తుంటాను అంటే అసలు ఏం చెప్తాడు? అసలు లేని విషయం కదా, లేని దాని మీద డిస్కషన్ ఏం చేస్తాం? సేమ్ అలాగా యేసు అనే పదార్థం ఒక అభూత కల్పన, ఎవిడెన్స్ లేని లేవు. మా వాడు సముద్రమును చీల్చను, సముద్రం దారి తెరిచి వెళ్ళను ఏదో చెప్తారు, సముద్రంపై నడిచను ఇలా ఏదో చెప్తారు. జస్ట్ ఫిక్షన్, ఎక్కడ నడిచినట్టు అందులో రాసి ఉంటుంది తప్ప ఎక్కడ ఉండదు. యు కాంట్ షో ఎనీ ఎవిడెన్స్. బాహుబలి స్టూడియో. థ్యాంక్స్. గ్రీన్ మ్యాట్ వేయడం, దోకడం, గ్రీన్ మ్యాట్ కింద బోల్డ్ అంత వాటర్, రాజమౌళి దగ్గర మ్యాటర్, యూ విల్ సీ లేటర్. సో అతను రెక్కల గుర్రం మీద వచ్చాడు మహమ్మద్ ప్రవక్త అని చెప్తారు. ఎవిడెన్స్ ఏం లేదు. కోట్ల మంది అలా బిలీవ్ చేస్తారు. ఇతను ఏదో సముద్రాన్ని దారి ఇవ్వమన్నాడు లేకపోతే సముద్రం మీద నడిచి వెళ్ళాడని చెప్తారు. కోట్ల మంది బిలీవ్ చేస్తారు. నో ఎవిడెన్స్. కానీ రాముడు, రామాయణం, రామసేతు. రామాయణంలో చెప్పారు గంగానది గురించి, గంగానది ఉంది. రామాయణంలో చెప్పారు లంక గురించి, లంక ఉంది. రామాయణంలో చెప్పారు రామసేతు గురించి, సేతు ఉంది. అలాగే రామాయణంలో చెప్పిన రాముడి గురించి వర్ణన దేశం అంతా ఉంది, ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్ రామ, బట్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దిస్ డ్రామా. బట్ వై దే ఆర్ బిలింగ్ క్రోస్ ఆఫ్ ఫూల్స్ వై దే ఆర్ వై మీన్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ రుద్ధుడు, అదర్వైజ్ గుద్ధుడు. ప్రపంచంలో రెండు మతాలు ఉన్నాయి, ఒకటి ఏమో రుద్ధుడు మతం, ఇంకోటి గుద్ధుడు మతం, ఇంకోటి బుద్ధుడు మతం. గ్లోబెల్స్, గ్లోబెల్స్ అంటే అర్థం సార్. గ్లోబెల్స్ అంటే నిజం చెప్పులు విప్పేలోగా అబద్ధం ఊరంతా తిరుగుస్తుందంట. దిస్ కాల్ గ్లోబెల్స్. వీళ్ళు వ్యాపారం కోసం పుట్టిన మతాలు ఇవి. ప్రపంచాన్ని రూయిన్ చేయడానికి, రూల్ చేయడానికి పుట్టిన మతాలు ఇవి. కానీ ఆ రెండు మతాల కంటే ప్రమాదం ఎవరో తెలుసా? శ్రీనివాస్ అనే మీరు. ఎందుకంటే మీకు భౌతిక తెలియదు, దీపక్ అనే వీడు, సందీప్ ఏదో దీప్. చెప్పులు కుట్టుకునేవాడు కూడా వాడు కన్వర్ట్ అయితే వాడు బోధకుడు అవుతాడు, సాధకుడు అవుతాడు. వాడు ఏం నమ్మాడో దే ఆర్ ఫాలోయింగ్. నీకే భౌతికే తెలియకపోతే మీ పిల్లలకి ఏం చెప్తాం? ఓ తల్లి నాకు ఫోన్ చేసింది, మెసేజ్ పెట్టింది నిన్న మార్నింగ్, నిన్నైనా మొన్న మార్నింగ్ 11కి ఫోన్ చేయమని. నాకేమి ఇలాగే జనం, ఐఎమ్ అనేబుల్ టు లిఫ్ట్, మళ్ళీ చేస్తాను రాత్రి 11కి చేశాను. ఆవిడ వణికిపోతుంది. దేనికో తెలుసా? వాళ్ళు శ్రీ వైష్ణవ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, జీర్ గారి దగ్గర సమాశ్రయం అయిన ఆయన ఫ్యామిలీ, ఇంట్లో రాముడు ఉన్నాడు. ఆవిడ వణికిపోతుంది. ఎందుకు వణికిపోతుందంటే భర్తతో ప్రాబ్లం వచ్చింది, ఆవిడ బతుకుతుంది, వాళ్ళ అమ్మ, ఆవిడ కొడుకు, కూతురు. ఈ కూతురు చిన్నది, అది ఇంటర్, ఎంత ఇంటర్లో ఎక్కడ చేర్పించింది? ఈ అల్లెలు హై స్కూల్లో చేర్పించింది. సెప్టెంబర్లో అది నిండుగా బంగారు తల్లిలా ఉంది, లక్ష్మీదేవిలా ఫోటోలు రెండు పెట్టింది. సెప్టెంబర్లో ఇలా, ఇప్పుడు ఇలా అని, అది లక్ష్మీదేవిలా నిండుగా జుట్టు ఉండి పూలు పెట్టుకుని నిండుగా ఉండే పిల్ల, ఇప్పుడు పొట్టి బట్టలు, జుట్టు కత్తిరించి వేసుకుని, ఇది పొట్టి పెట్టుకోదు, ఇంక ప్రసాదం లేదు, రకరకాల. ఆవిడ భయపడిపోతుంది, ఏం చెయ్యాలి?
అది డైలాగ్ లేస్తుందంట. నా మాట్లాడినప్పుడు ఇదే ఉండాలి, నా నీదేం వాడకు అంటే బ్రెయిన్. అతను వాడమని చెప్తాడు కదా ఎవరు, బ్రహ్మానందం కొంచెం వాడు, నేను అస్సలు వాడద్దని చెప్తాను. ఎందుకంటే లేనిది ఎలా వాడతాం, అది నా పాయింట్ ఇక్కడ. సో ఎక్కడ మనం, ఆవిడ భయపడిపోతుంది. ఎందుకు భయపడిపోతుంది అంటే ఇదో డైలాగ్ వేసిందంట, నేను నాకు సర్టిన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏ మతంలో ఉంటానని నేను చెప్పలేను. అంటే దాని అర్థం ఏంటి, నేను ఇంకా రెండు చక్రాలకే, అది భౌతిక చదివేదంట. అంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈవిడ చేసిన తప్పేంటి, ఒక ఆడపిల్ల అటు వెళ్ళిపోయిందంటే ఏమైపోయిందండి, ఒక కుటుంబం నాశనం అయిపోయినట్టే. కాబట్టి రేపు మీ పిల్లలు పాడైపోయినా ఆ దోషం మీదే. నందిగామ పక్కనే రెండేళ్లలో 12 అమ్మాయిని లవ్ జిహాద్ చేశారు, అందులో 6 శెట్టిగారు అమ్మాయిలు. మొన్న నేను, శ్రీనివాసు, ఇంకెవరు, ఇదే జియర్ గారి సీతానగరం కొండ మీదకి వెళ్తి వస్తున్నాం. యు బిలీవ్ మీ, వస్తుంటే వాళ్ళ వ్యాన్ ఉంటుంది, మీరు వెళ్ళారా కొండకి, వెళ్ళండి విజయ్కి వెళ్ళాలి పక్కనే, కానీ అదే పోయాకాలం వెళ్ళి కావాలి. ఆ విజయకేలాద్రికి వాళ్ళ వాళ్ళ జీప్ ఉంటుంది, మేము వాళ్ళ జీప్ మీద వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు వాళ్ళ జీప్లోనే కూర్చున్నాం. అందరం చెప్పన్నాను గోవిందా గోవిందా, మీరు చెప్పారుగా, అందులో ఒకటి చెప్పలే, ఏం పేరు అన్న, జకీర్, మంచిదే, ఫ్రెండ్తో వచ్చాడు, ఫ్రెండ్ పేరేంటి, వాసవి, వాసవి అనే అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని నమ్మించడానికి వీడు వచ్చాడు, కానీ గోవింద మాత్రం చెప్పలే. తర్వాత నేను అమ్మాయికి కింద ఇంకో వెంకటేశం కూడా ఉంది అక్కడ కూర్చోబెట్టి చెప్తూ ఉన్నా, టైం అయిపోతుంది టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అంటాడు. ఇంతకీ చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే మీ నాన్న ఏం చేస్తుంటారంటే డైలీ వేజ్ కూలీ, డైలీ వేజ్ కూలీ కూతురు, ఎందులో పడింది, గోతిలో పడింది. అక్కడ 6 శెట్టిగారు అమ్మాయిలు, ఇక్కడ ఒక పిల్ల, అలా ఇంకెంతమంది. వాసవి మాత అగ్నిలో తన తాను అర్పించుకుంది, దేనికి, ఆడెవడో విష్ణువర్ధండి అనే రాజు టచ్ చేయబోయాడు. మరి ఏ తల్లైనా కూర్చుని చెప్పి చస్తేగా మనం ఎలా ఉండాలని, బాగా చదువుకోమ్మా బాగా చదువు, పక్కింటి వాళ్ళకి 99 వచ్చి నీకు 199 రావాలి ఇంకే. తర్వాత అమృత శెట్టిగారు అమ్మాయిగా, ఎవరు మీరాలు కూడా, ఏమైంది, ఈ న్యూస్ న్యూసెన్స్ ఎక్కడ ఎందుకు వచ్చినాయి, 8 తరగతిలో లవ్వు కొవ్వు రాబట్టేనా, నువ్వు ఎప్పుడైనా కూర్చోబెట్టి చెప్పి తెచ్చావా, సీతాదేవి గురించి చెప్పావా, నువ్వు అన్నమయ్య కీర్తన గురించి చెప్పావా, అసలు స్నానం ఏం చేసావరు, ఏకవస్త్రం ఒకటి వేసుకుని తిరుగుతూ ఉంటారు దెయ్యాలు నాకు, ఏకవస్త్రం అనగా అదే మధు ఇక్కడ కూర్చో, ఎందుకు కాదు వాడిని. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ టీచ్ యువర్ చిల్డ్రన్స్ అబౌట్ అవర్ కల్చర్, మన సంస్కృతి గురించి పిల్లలకి చెప్పకపోతే, వాళ్ళంతా మన పిల్లలు కదా. ఎక్కడైనా హిందువులు క్రైస్తవులు అవుతున్నారు, హిందువులు ముస్లిమ్స్ అవుతున్నారు, మరి వాళ్ళు ఇటు ఎందుకు రావట్లే, అసలు నీకేం తెలిసి చచ్చాను, నువ్వేం చెప్పి చచ్చేవని. వాళ్ళు అదే పని మీద ఉన్నారు, మతం మార్చడం. ఇక్కడ అయ్యప్ప సార్ గురువుగారు ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళి మెచ్చుకోవాలి ఆయన్ని. ఏం పేరు ఆయన పేరు, మధుగురు సార్. కొట్టేడాలని అయ్యప్ప మాల వేసుకుని వాళ్ళు అడుక్కుంటున్నారు. మెల్ల ఏంటి, ఇప్పుడే అడుక్కునే విషయం వీడియో
ఏంటి ఎవిడెన్స్? లక్ష్మీనారాయణ దగ్గర కూడా డబ్బులు. ప్రపంచంలో బిగ్గెస్ట్ బెగ్గర్స్ ఎవరు? బిగ్గెస్ట్ బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు. ఒకసారి ఇక్కడ విజయవాడలో ఏదో గుడి దగ్గర ఇంటర్వ్యూ చేశాడు మనోడు. వాళ్ళందరి మెల్లలో సిలువలు ఉన్నాయి. అడుక్కునేది ఎక్కడండి? గుడి దగ్గర. మరి వాళ్ళ దేవుడు కూడెట్లేడుగా, ఆడే అడుక్కునేవాడు కదా. వెంకన్న దగ్గర పనిచేస్తారు టీటీడీలో. ఎందుకని? అడిపే వెంకటేశ్వరరావు సత్తిపేటలో హిందువు. వీళ్ళు నీతి గురించి మాట్లాడతారు, వీళ్ళు నీతి గురించి మాట్లాడతారు. సరే, ఈ అయ్యప్ప స్వాములు వేషం వేసుకుని మెల్లలో సిలువులు వేసుకుని అడుక్కుంటారు. ఆయన కూర్చోబెట్టి కొట్టి మరీ పిచ్చి పిచ్చి ఆహారం ఇస్తే బాగుండదని చెప్పాడు. ఆయన సన్మానం చేయాలి మనం మర్చిపోకుండా. నా పాయింట్ ఏమిటంటే, వాళ్ళు అలా ఎందుకు తయారయ్యారు కదా. ఓ పాట ఉంది అద్భుతమైంది, ఒక ఎమ్మెల్యే రాశారు 52లో మనం ఎవరం పుట్టకముందు, మంగళగిరి ఎమ్మెల్యే. ఏంటి తెలుసా? వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, గతమెంతో గన కీర్తి కలవోడా. నీ గతం గురించి తెలియనప్పుడే రా మతం మారి కథం అయిపోతావు. అమృతస్య పుత్ర చెప్పండి. అమృతస్య పుత్ర, ఇది మనకు ఉపనిషత్తు చెప్తుంది. కానీ నువ్వు మతం మారితే పాపలము మేము అంటావు, గొర్రెలము మేము అంటాం. అరే కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎటర్నల్ సోల్, ఇది మనకు శాస్త్రం చెప్తుంటే. కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ ఫూల్, అది వాళ్ళు చెప్తున్నారు. సో మనం మారాలి. ఇక్కడ అంత గుడి ఉంది, అంత చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న తిరుమలలాగా ఉరికారు, 3 మినిట్స్లో 2 మినిట్స్లో మనం పైకి వెళ్ళిపోతాం. అద్భుతమైనటువంటి క్యారోస్, చాలా బాగుంటారు. ఎన్ని గుళ్ళు ఉన్నాయి పైన? సుదర్శనుడు, వైకుంఠనాథ పెరుమాళ్ళు, అష్టలక్ష్మి, వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, వరాహస్వామి, ఆళ్వార్లు, రామానుజాచార్యులు, నరసింహస్వామి, ఇంతమంది ఒక చోట చక్కనే అట్మాస్ఫియర్ పైనుంచి చూస్తే అసలు కృష్ణానది బ్రిడ్జీలు అద్భుతంగా కనబడుతూ ఉంటే. నేననేది ఇక్కడ అమృతం ఉంది అని నువ్వు చెప్పట్లేదుగా. అసలు నీ బా నువ్వే తాగట్లేదు, అది ఎక్కడుందో నీకే తెలుసు. చైతన్య మహాప్రభు చెప్తారు, ఐ హ్యావ్ ఎ గార్డెన్ ఫుల్ ఆఫ్ మ్యాంగోస్, రైప్డ్ మ్యాంగోస్, ఐ టేస్టెడ్ వెరీ డెలిషియస్, బట్ హౌ మెనీ మ్యాంగోస్ ఐ కెన్ ఈట్ అండ్ హౌ మెనీ ఐ కెన్ డిస్ట్రిబ్యూట్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ అండ్ ఈట్ హౌ మెనీ యూ వాంట్ అండ్ డిస్ట్రిబ్యూట్. వాట్ ఈస్ దట్ మ్యాంగోస్? దట్ మ్యాంగో ఈస్ మహామంత్ర. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. అందుకని మీకు కారు ఉందా సార్? కొనుక్కున్న తర్వాత కారు వెనకాల ఏ పిచ్చి బొమ్మలో కుక్కల బొమ్మలో వేయకుండా, మా ఇంట్లో భగవద్గీత ఉంది అని భగవద్గీత పిక్చర్ వేసి, మా ఇంట్లో భగవద్గీత ఉంది కింద మీ ఇంట్లో ఉందా అని క్వశ్చన్ మార్క్ పెట్టండి. ప్లాన్ ఉంది, ప్రస్తుతానికి బుక్ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇస్కాన్ టెంప్స్ వాటికెళ్ళినప్పుడు తెచ్చాను, కానీ ఆ చదివే దగ్గర ఎందుకో మైండ్కి ఎక్కట్లా. కారణం ఏంటంటే నేను కొంచెం నేను చదువుకున్న 10th క్లాస్ అనమాట, అందువల్ల అదొక ప్రాబ్లం. అది కూడా మనం తెలుగు మీడియంలో చదువుకున్నాను, తెలుగు మీడియంలో కూడా అది కాన్వెంట్ కొడుకుడు కాదు, ఏదో నార్మల్ దానిలో చదువుకున్నాను, ఏదో అట్లా చదివామాట మేము అప్పట్లో వానకాలం చదవమాట. అందువల్ల ఈ భగవద్గీత ఏదైతుందో వాడుక భాష, వాడుక మన ఈజీగా మనిషికి యాక్సెస్ అయ్యేలాగా ఉండే బుక్ ఉంటే మీరు ఏమైనా సజెషన్ చేస్తారేమో, ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకెళ్దామని. యాక్చువల్గా మామూలు భగవద్గీత ఉంది. మొన్న ఒక పెద్ద ఆయన హనుమాన్ జంక్షన్ నుంచి ఫోన్ చేశారు,
స్వామి దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను ఆయనతో కాస్త పొడుస్తూ ఉండండి, నాకు చదవడానికే టైం లేదు, ఇంకా నేను ఎప్పుడు రాయాలి కానీ బట్ రాయాలి అద్భుతంగా యాక్సెసిబుల్గా ఆ ప్రయత్నం చేస్తాను కృష్ణ భగవాన్ దయవల్ల. తర్వాత మీకు ఏం చెప్పవచ్చు అంటే కారు విషయం చెప్పాను కదా, అలాగే రోజు ఒక నియమం పెట్టుకోండి. ఆ నియమం ఏమై ఉండాలంటే పొద్దున్న లేవగానే మనం మామూలుగా హలో చెప్పా అని మొదలెట్టేస్తాం. నువ్వు రాత్రి పడుకుని పొద్దున్న లేచావంటే యు మస్ట్ మేడ్ ఎ సెలబ్రేషన్, నువ్వు బతుకున్నావు కదా, గ్యారంటీ లేనిదే జరిగింది కదా. సో సెలబ్రేట్ విత్ హూమ్, విత్ గాడ్. అలైవ్గా ఉన్నావు అంటే దట్ ఇస్ గాడ్ గ్రేస్, నాట్ ఎనీ పబ్లిక్ గ్రేస్ కదా. సో కాబట్టి పొద్దున్న లేచాక మాట్లాడాలి అనుకున్నప్పుడు నియమం పెట్టుకుని మాట్లాడాలి. నేను అంత టైం అయిపోతుంది, కళ్ళు మూసుకుపోతుంది, నిద్ర వస్తుంది, అయినా సరే భౌతికత తీసుకుని అక్కడ చదివి అప్పుడు మౌనం బ్రేక్ చేశాను. నేను రైల్లో ఉన్నా, విమానంలో ఉన్నా, కారులో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా భౌతికత చదివిన తర్వాతే నేను మాట్లాడతా. నియమం నేను మీరు ఎవరు రాలేదనుకోండి, ఇంకా చాలా చదువుకుంటే కానీ మాట్లాడు. నాకు ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆదిత్యం చదువుకోవాలి, పూజ చేసుకోవాలి, పొద్దున్న వెళ్ళాం కాబట్టి జపమైంది అనుకోండి చెప్తున్నాను. కానీ ఒక్క నియమం పెట్టుకోండి, 12 అధ్యాయం ఒకటి నియమం పెట్టుకోండి, 20 శ్లోకాలు. పొద్దున్న పూట నోరు తిరగడం కష్టమైనప్పటికీ చదివితే ఏమవుతుందో తెలుసా, మన బాడీ ఆల్కలైన్ అయిపోతుంది, శుద్ధమైపోతుంది. అందుకని ఒక శ్లోకం చెప్తాను. హరిహి ఓం హరిహి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః భక్తియోగః అర్జునోవాచ అర్జునోవాచ ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం భక్తాస్త్వాం పర్యుపాసతే పర్యుపాసతే చాప్యక్షర ఇంకో పందం చెప్పాలి, నోటికి వచ్చాను పని కాబట్టి మీకు శాంపుల్ చెప్పాను. ఇప్పుడు నాకు బాగా ఎందుకు వచ్చిందే రోజు చదువుతాను కాబట్టి మీరు మొదలు పెట్టండి. 12 అధ్యాయం చిన్న బుక్ ఉందా లేకపోతే ఇస్తాను బుక్ చెప్పాను ఏం కాదు, మీరు మళ్ళీ మళ్ళీ చెబుతుంది తప్పు వచ్చినా పర్లేదు, ఇలా చెప్పండి మీకు నెట్లో కూడా భౌతికత చదవడానికి ఉంది, దాన్ని పట్టుకుని కూడా మేము ఫాలో అవ్వచ్చు చక్కగా. భౌతికత పట్టుకుని ఈ 12 అధ్యాయం ఒకటే చదవండి, 2022 అంతా అది ఒకటే చదవండి, నలిగిపోద్ది, తర్వాత మీ ముఖం వెలిగిపోద్ది. ఒక్క నియమం పెట్టుకోండి, ఒక్క నియమం మిమ్మల్ని ఉద్ధరించు, ఒక్క నియమం భౌతికత చదివితేనే మాట్లాడు, ఒక్క నియమం. 9 అవుద్దా, 7 అవుద్దా, 6 అవుద్దా, 11 అవుద్దా చదివితేనే మాట్లాడు, ఒక్క నియమం. లక్షిస్తూ స్వామి చెప్పాడు, స్వల్పమప్యస్య చెప్పండి ధర్మస్య త్రాయతో మహతోభయాత్, కొంచెం చేసినా ఇది మిమ్మల్ని మహత్తరమైన భయం నుంచి రక్షిస్తుంది. అందుకని ప్లీజ్ ఒక్క నియమం పెట్టు. అలాగే ఎవరి దగ్గర మాల లేదో వాళ్ళకి మాల ఇస్తారు, రోజు ఒక్క 10 నిమిషాలు మీరు కావాలంటే అప్పుడు మౌనం బ్రేక్ చేసాకనే చేయండి, 2000 పట్టు ఇప్పుడు చేశారు ఆల్రెడీ మీరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. ఆ 10 నిమిషాలు మీరు మీరే అక్కడ ఇంకెవరు ఉండకూడదు, మధ్యలో భార్య పిల్లలు ఇల్లు షాపు ఏం లేదు, ఇవాళ రాత్రే చచ్చిపోతాం మనం, ఇవాళ డెడ్ లైన్ అనుకుని చెప్పండి. మనం పరిశీలన చేయాలి, ఇప్పుడు చచ్చిపోతే ఏంటి నష్టం ఏంటి, పొద్దున్న మంగళవారం వెళ్ళాము నష్టంలే, జపం చేసాం నష్టంలే, ఇంకో గుడికి వెళ్ళాం గోల్డెన్ ప్రణామాలు చేసాం మంత్రం చెప్పుకున్నాం నష్టంలే, భజన చేసాం నష్టంలే, నారాయణ తీర్థులు గారి గురించి చెప్పుకున్నాం నష్టంలే,
ఇప్పుడు మీకు బోల్డ్ అని చెప్పాం, నష్టంలే. హోమం చేసి గోందామాలు చేద్దాం, నష్టంలే. ఇప్పుడే చచ్చిపోతే నష్టం ఏంటి? మరి ఇప్పుడు నువ్వు టైం ఎంత ఏంది? 11:12. నువ్వు ఇప్పుడు లేచావు, నువ్వు బతికుంటే ఏంటి లాభం, సత్తి ఏంటి నష్టం? ఆలోచించదు. నువ్వు బతికుంటే లాభం ఏంటి, సత్తే నష్టం ఏంటి? ఓ సాధుగారు వస్తున్నారు అడవిలో వెళ్తుంటే, రాజుగారి అబ్బాయి ఎదురొచ్చాడంట. పడే రాజుగారి అబ్బాయి వచ్చాడు. ఏమంటారు పిల్లలు? పిల్లల్ని దీవించాలంటే ఎలా దీవించాలి? చిరంజీవ 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 అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు దండం పెట్టి. ఈ సాధుగారు వెళ్తూ ఉన్నారు, ఇంకో బ్రహ్మచారి కనపడ్డాడు. ఏమనాలి? ఇదే అనాలిగా? అనలేదు. ఈయనేమనంటే, బలి చెప్పాడు అది స్టోరీ, నేను చాలా కాలం అయిపోయింది, నువ్వు వెంటనే మరణించు అన్నాడు. ఇది కూడా బేసింగేనా? మా జీవ నువ్వు జీవించు అన్నాడు. మెంటలిక్కిపోదు కదా ఎవడ. సరే, ఇది మా గురువు గారు చెప్పారు, 20 నేను ట్రాన్స్లేట్ చేశా ఇంగ్లీష్లో చెప్తుంటా. నెక్స్ట్ ఈయన వెళ్తున్నాడు, ఇంకెవడో వచ్చాడు అంటే, ఒక దొంగ తాగుబోతు ఆడ కనపడ్డాడు. ఈయన అన్నారు, నువ్వు మరణించకు జీవించకు. అది మా జీవ. ఇంకోటి ఏదో చెప్పారు, అది మర్చిపోయాను. మొదట ఆయనకి ఏం చెప్పాడు? చిరంజీవ అన్నాడు రాజుగారి అబ్బాయికి. ఈ బ్రహ్మచారికి నువ్వు వెంటనే చచ్చిపో అన్నాడు. వీడికి నువ్వు బతకద్దు సావద్దు అన్నాడు. ఇది కూడా దీవుదా. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే, చిరంజీవ అని అతన్ని ఎందుకు అన్నాడు? రాజుగారి అబ్బాయి కదా, మరి భోగాలు అనుభవించాలి అంటే వాడు కొంతకాలం ఉండాలి భూమి మీద, అందుకు అన్నాడు. వాడు పుట్టిందే దానికి కదా. మరి బ్రహ్మచారి వెంటనే చచ్చిపోయాను ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఇప్పుడు మంచి సాధన చేస్తావు, నువ్వు శక్తివంతుడిగా ఉన్నావు, మనస్సు కూడా నిండుగా పండుగలా ఉంది, ఇప్పుడు చచ్చిపోయావు అనుకో, మంత్రి దగ్గరికి వెళ్ళిపోతావు. అదే నువ్వు కొన్నాళ్ళ తర్వాత అనుకున్నావు అనుకో, కౌపీన మాత్రం శోకం ఉంది, పటాటో అని ఆడెవడకో గురువుగారు భగవద్గీత చదవరా అన్నారు. భగవద్గీత చదవరా అంటే చదువుతున్నాడు. గురువుగారు పర్యటనకి వెళ్ళారు, ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చారు, 5 ఏళ్ళ తర్వాత. ఏమండి బాబు, ఇక్కడ దుర్గా ప్రసాద్ అని పిల్లోడు ఉండాలి, మా శిష్యుడు అని అడిగాడు ఒక ఆయన. అది నేనే, అది నేనే అని అడిగాడు. మరి ఈ పిల్లలేంటి? ఇక్కడ ఒక పిల్లోడు, ఇక్కడ ఒక పిల్లోడు, కాళ్ళ దగ్గర పిల్లోడు, సంఖలో పిల్లడు, వీళ్ళంతా ఎవరా అంటే, మీరు భగవద్గీత చదవమన్నారు కదా, నేను గీత చదవమన్నాను కానీ గీతను పెళ్లి చేసుకోమన్నాను. అదేదో ఆడు చెప్తాడు చూడు, లలిత కళ ఇద్దరు అమ్మాయిలు. సారీ సార్, అది ఫైన్ ఆర్ట్స్, ఇద్దరు అమ్మాయిలు కాదన్నట్టుగా. అసలు ఏంట్రా అన్నారు. అంటే మీరు భగవద్గీత చదవమన్నారు? అవును చదవమన్నా. నేను అక్కడ పెట్టి చదువుతున్నానా, ఎలా కుట్టేస్తుంది, అందుకని ఊళ్ళో వాళ్ళని పిల్లింది అమ్మన్నా, పిల్లింది తెచ్చారు, అది రాత్రి మాత్రమే ఆటాడుద్ది, పగలేమో మేవ మేమని తినేస్తుంది, అందుకు పాలు పాలు అంది, ఊళ్ళో వాళ్ళని అడిగితే ఆవిచ్చారు, ఆ తర్వాత సావు వచ్చింది, దాన్ని పేడెత్తలేక ఊళ్ళో వాళ్ళే పిల్లనిచ్చారు, ఆ తర్వాత ప్రొడక్షన్ ఇది వచ్చింది. వీడు తేడా, అక్కడ పేడ. మరి గీత అది ఈడే సింగి సాట్ అయ్యాడు, ఇంకేం గీత ఏది అసలు బుక్ ఏది? విషయం ఏంటంటే, మనం అసలు విషయాన్ని పట్టుకోకపోతే మిగిలినవి ఇలా అయిపోయి. అసలు విషయం ఏంటంటే, మనం ఈ శరీరం కాదు, ఇది మనకి తెలియాలి, ఇది మనకి తెలియాలి. తెలియాలంటే మనం వినాలి, చదవాలి. అందుకే నేను భౌతిక చదవండి అని చెప్పను. నేను కారు కొంటే మాత్రం వెనకాల ఏం రాయిస్తాను తెలుసా? అలా రాయను నేను, ఎంత మంచి అనుకున్నారా, అలా రాయను. భగవద్గీత అని పెద్ద అక్షరాలు రాసి కింద చదివి చావండే. అదేంటి అలా ఎందుకన్నారు? చదవకపోయినా చస్తావుగా, అదేదో చదివి చచ్చు. ఇదే రాయిస్తా, మీకు దమ్ముంటే మీరు రాయించు. ఓకే, సో లాస్ట్ పాయింట్, కామన్ సెన్స్ ఉండాలా వద్దా?
రెస్పెక్ట్ ఒకటే వద్దు, రెస్పెక్ట్తో పాటు కాస్త బ్రెయిన్ కూడా ఉండాలి. రెస్పెక్ట్ అంటే గురువుగారు నెత్తి మీద భుజం మీద బోల్డ్ బ్యాగులు పెట్టుకుని వస్తే ఆ టైంలో పరిగెత్తుకెళ్ళి గురువు కాదు మీ పాదాలు ఇప్పుడు దొరికినాయి అంత స్పీడ్గా వెళ్ళి కాల్ పెట్టుకుని ఆడు బ్యాగ్ని బ్యాలెన్స్ చేయలేక మీద వేసుకుని ఆడు పడిపోయి అది గౌరవం రౌరవం గురువుగారు పోయంటే రౌరవం అవునా కదా గౌరవం అంటే ఆ బరువు తీసుకోవడం అప్ప మీ కాల్ ఇప్పుడు దొరికినాయి అని మీద పడిపోతే సేమ్ ఇప్పుడు మిమ్మల్ని ఎండలో ఎందుకు కూర్చోబెట్టాను తెలుసా దీవెటమును ఆదివారం అన్నీ కలిపి కూర్చోబెట్టాం సరే పని అయిపోయింది మన పని నా పని కూడా అయిపోయింది ఓపిక లేదు సో ఒక ఆయన ఫోన్ చేశారు డాక్టర్ గారు నేను అప్పుడే స్నానం చేసి వచ్చానా అసలు ఒళ్ళు ఇప్పుడు ఎలా ఉంది తెలుసా నాకు గాలిలో తే అలా ఉందన్నమాట గాలిలో తేలినట్టు ఉంది బాడీ లోపల ఏం లేక ఫోన్ వచ్చింది ఎవరండి అన్న నేను డాక్టర్ గారిని నేను సాయంత్రంలోగా వచ్చి కలుపుతాను అన్నాడు నేను అన్నాను ఎలా వస్తారు మీరు హౌ యూ కమ్ అంటే మీరు లొకేషన్ పెట్టారు కదా అన్నారు లొకేషన్ పెట్టే టైం పెట్టలేదుగా సాయంత్రంలోగా ఎప్పుడో ఒకప్పుడు ఎలా కలుస్తారు నాకు షెడ్యూల్ లే ఇప్పుడు జనం ఉన్నారు నేను పూజ చేసుకోవాలి సాయంత్రం ఒక కార్యక్రమం ఉంది ఐఎమ్ నాట్ ఎ స్టాచ్యూ ఐఎమ్ ఏ పర్సన్ నువ్వు ఎవరినన్నా కలు ఇంకొకటి జీవితంలో నువ్వు ప్రవేశించాలంటే యూ మస్ట్ ఆస్క్ ఇది పర్మిషన్ కన్నయ్య దా ప్రసాదం దా రక్కనే పని నీకు వచ్చిన దగ్గు నువ్వు కాసేపు తగ్గు ఇంక సరే వెళ్ళిపోదాం అమ్మాయి మీరు ప్రసాదం తీసుకోండి శ్రీమద్రమారమణ గోవిందా అరండి అన్న ప్రసాదం తీసుకోండి రండి సర్వమంగళ నామాసీత్ నువ్వు కూడా నోరు వాడకూడదు రాష్ట్రంలో నోరు వాడకూడదు నువ్వు తెలంగాణలో నోరు వాడకూడదు మీరు జస్ట్ చెవులు వాడిని మీ జీవితాలు బ్రహ్మాండం ఉంటాయి మీ నోరులో అవి వాడకండి సైజ్ ఎఫెక్ట్ సైజ్ ఎఫెక్ట్ లేదా ఫ్యాక్టరీ ఎఫెక్ట్ మరి ఇంకేంటిరా అదే సైజ్ ఎఫెక్ట్ అన్నది అందుకే నెక్స్ట్ కానీ అయిపోయింది నీ గిఫ్ట్ ఇచ్చి మేము చెప్తాం నల్లబ్యాగ్ దానికి గిఫ్ట్ ఇచ్చేస్తాను ఇంకా లేదు ఇంటికి వెళ్ళిపోవాలి మేము ఒప్పుకోం కాదు ఎవరికి గిఫ్ట్ ఇచ్చా అందరూ అయ్యారా అందరూ అయ్యారు ఇంకా నుదిరి మధ్యలో మాట్లాడితే తిడతాను ఓకే ఏమంటారు సార్ తిరుమల ప్రసాద్ రండి రండి బాబు ఏకాదశి పేపరు పెద్ద స్టిక్కరు చిన్న స్టిక్కరు అన్ని ఇచ్చేయండి కాలు కడుతున్నావా రండి నాన్న నాన్న అందరు ప్రసాదం తీసుకోండి నాన్న ఇక్కడ నా పక్కన ఈ ప్రసాదం ఇంకెవరికి ఇవ్వాలా ఇవ్వు చూడు అందరు ప్రసాదాలు ఇచ్చే కన్నయ్య దాన్న నీ గిఫ్ట్ మీ అమ్మకి వీడు ఒక్కడేనా చెల్లి పుట్టాక మళ్ళీ దా కన్నయ్య అబ్బా వీడు ఏదో ఏం చెప్తాను అనమాట నువ్వే నువ్వే ఎవరు తీసుకోవాలో దాన్ని తీసుకొని నిన్నే వచ్చినాయి చాలా బాగున్నాయి ఏకాదశి పేపర్ ఈసారి మా ప్రదీప్ అద్భుతంగా కొట్టించాడు మళ్ళీ నైస్ ఉన్నాయి కాస్ట్ ఎక్కువైనా అద్భుతంగా ఉన్నాయి 13వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఫాలో అవ్వండి నానా సో ఎవరింట్లో భౌతికత లేదో వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇచ్చే ఎవరికి ఎవరింట్లో లేదో వాళ్ళు ఇస్తున్నామని తీసుకోవద్దు లేని వాళ్ళే తీసుకోండి ఉన్నవాళ్ళు మోసుకోండి ఈ స్టిక్కర్లు అంటించండి అలాగే పెద్ద స్టిక్కర్ ఇస్తాను అమ్మ 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 ఇంకెవరికి ఏది కావాలో అడగండి భౌతికేత లేని వాళ్ళు భౌతికేత తీసుకోండి అబ్బా స్టిక్కర్లు మీ ముగ్గురితో మంగళం అయిపోయింది కొత్త రావాలి ఈ స్టిక్కర్లో ఒక నెంబర్ ఉంది ఏం నెంబరు అమ్మయ్య మీకు లేదనుకున్నాను ఉంది అమ్మాయి ఇదిగో ఈ స్టిక్కర్ కనీసం ఇంట్లో అంటించాడు వాళ్ళు ఇదే కారు మీద అంటించాడు ఓకే ఎందుకంటే ఒక 50-50 గాడు నేను క్రైస్తవుని నేను చెప్పుకుంటాడు వాడు చచ్చిపెట్టలే హిందూ అదో అయిందా ఆడు చర్చిలో జానుబాబు బయటకు వచ్చే రాంబాబు ఓ 50-50 గాడు క్రైస్తవుడని చెప్పుకోగలేంది ఒక 50 కోసుకున్నవాడు ఇంకోటి అని చెప్పుకోగలేంది యు ఆర్ 100% బాబా
నువ్వు చెప్పే దేవుళ్ళకి, నువ్వు చెప్పే నీ పూర్వీకులకి ఎవిడెన్స్ ఉంది, గొప్పతనం ఉంది. వై డోంట్ యు బి ప్రౌడ్ టు సే, వై డోంట్ యు క్యారీ భగవద్గీత? సో నేను మీకు ఇచ్చినటువంటి, ఎవరికి ఏది రాలేదో అది తీసుకోండి, మీకు ఇచ్చిన ప్రతి దాని మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఓకే, భగవద్గీతలో ఆ నెంబర్ ఇంటికి వెళ్ళాక పట్టుకోండి. 12, 18 ఉంటే 12 అధ్యాయం 18 శ్లోకం. ఇది బై హార్ట్ చేయించి పిల్లలతో చేయించండి. ఆ మీనింగ్ శ్లోకం 2 వచ్చేయాలి. నేను ఇంగ్లీష్లో మాట చెప్తుంటాను, వీడియో టైటిల్ కూడా అదే 3-4 వెలకడం. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ భగవద్గీతకి, ప్రభుపాదకి పోయిందా? నేను పూజ చేసుకోవాలి. ఎవరికి ఏది ఏది లేదు.